ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను స్నేహ, వెల్కమ్ టు శ్రీ గణపతి డివోటీస్. ఒకప్పుడు ప్రళయకాలంలో మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. బ్రహ్మ విష్ణువుల యుద్ధంలో మహాశివుడు లింగరూపంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే, ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, నీవెవరు? నన్ను చూసి గర్వంతో శయ్యపై పడుకున్నావు. నీ ప్రభువును వచ్చి ఉన్నాను, నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మాడుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనం ఇచ్చి, నీ చూపులు ప్రసన్నంగా లేవేమీ అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను, పితామహుడు జగత్తును నిన్ను కూడా రక్షించేవాడను అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చూరుని వలె ఉన్నావు, నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడవు, నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితో ఒకరు సంవాదంలోనికి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారిరువురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొనసాగారు. ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు. ప్రమద గణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా ఉన్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో శాస్త్రాంగం ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమద గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు ముందుగానే తెలుసు, మీ కలవరము నాకు మరల చెప్పినట్టయినది అంటాడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమద గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరలతో పుష్పవర్షముతో సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహముతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతారు. విష్ణువు అంతం కనుగొనుటకు వరాహ రూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంత పోయినను అంతం తెలియకపోవటం వలన విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూ ఒక మొగలి పువ్వు కింద పడుతూ కనిపించాయి. ఆ మొగలి పువ్వు బ్రహ్మ విష్ణుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు. ఆ 2ని చూసి బ్రహ్మ వాటితో, నేను ఆదిని చూశాను అని పరమేశ్వరునితో అసత్యము చెప్పండి, అపత్కాలమందు అసత్యం చెప్పడం ధర్మసమ్మతమే అని కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఉడంబడిక చేసుకుంటాడు. వాటితో ఉడంబడిక చేసుకున్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి, నేను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షాడశోపాచారాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ 2ంటిని వివరముగా అడుగగా బ్రహ్మస్తంభం ఆదిని చూడటం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపంతో మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు మహాశివునకు నమస్కరిస్తాడు. శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజ కార్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా పరమేశ్వరుడు విష్ణువుకి వరాన్ని ప్రసాదిస్తాడు. అలాగే బ్రహ్మకు శిక్షగా పరమేశ్వరుడు
తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే ఆ సత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి, పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటివి, ఈ మొదటి దైవము ఆగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణుజొచ్చిన బ్రహ్మను ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, ఓ బ్రహ్మ, నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను. అగ్నిహోమము, దర్శ మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. ఎవరేమి చేసినా యజ్ఞములలో అన్ని అంగములు ఉన్నా, అన్నింటినీ సరిగా నిర్వర్తించిన, యజ్ఞ నిర్వహణము చేసిన, బ్రహ్మణులకు దక్షిణలు ఇచ్చిన, నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును అని వరమిచ్చాను. పరమేశ్వరుడు బ్రహ్మతో పాటు మొగలి పువ్వుకు, కామధేనువుకి కూడా శాపం పెట్టెను. ఆ తరువాత మహాశివుడు మొగలి పువ్వు వైపు చూసి, అసత్యం పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు మొగలి పువ్వును దూరంగా ఉంచారు. దీనితో కలత చెందిన మొగలి పువ్వు, పరమేశ్వరుడైన నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషం ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు, అసత్యం చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కానీ నిన్ను నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా మొగలి పుష్పము ఛత్రరూపంలో నాపై ఉంటుంది అని చెబుతాడు. అలాగే అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను గనుక క్షమించమని కామధేనువు శివుడిని ప్రాధేయపడింది. బోళాశంకరుడు గనుక కోపమును దిగమ్రింగి, మోగముతో అసత్యమాడితివి కనుక నీ మోగము పూజనీయము కాదు, కానీ సత్యమాడిన నీ పృష్ఠభాగము పునీతమై పూజలందుకొనును అని శివుడు వాక్కు ఇచ్చాడు. అప్పటి నుండి గోముఖము పూజార్హము, గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములై పూజా పురస్కారములలో వాడబడుచున్నవి. దీనితో పాటుగా శివరాత్రి పూజా విధానాలు మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ మెథలాజికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.